సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందట అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ సమంత చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటి అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అంతేకాదు మల్లిపల్లికి సంబంధించిన న్యూస్ ఏదైనా చెప్పనుందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు సంబంధించిన వార్తలు చాలానే రకరకాలుగా వచ్చి నెట్టింటా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి ఎన్ని రూమర్స్ గాసిప్స్ వచ్చి వైరల్ అవుతున్న సమంత మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ఒకవైపు కొత్త సినిమాలకు సైన్ చేస్తూ వాటికి డేట్స్ ఇచ్చి సెట్స్ మీద తెచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది అలాగే కొత్త తరహా కథలు విని ఓకే చెప్పడానికి సమయం కేటాయిస్తుంది ఇలా బాగా తెగవ చూపిస్తున్న సమంత ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతుంది ఇప్పటికే రాజ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ టూ చేసి క్రేజ్ తెచ్చుకుంది ఈ క్రమంలోనే మరికొన్ని వెబ్ సిరీస్లలో అవకాశాలు దక్కాయి కానీ అవి నచ్చక సమంత చెప్పేసింది ఇక మరోసారి రాజ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతుంది అంతేకాదు త్వరలో ఓ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన న్యూస్ కూడా చెప్పనుందని సమాచారం ఇప్పటికే తాప్సీ నిర్మాణంలో తెరకెక్కే సినిమాకు సైన్ చేసిందని ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది అలాగే రాజ్ డీకే దర్శకత్వంలో ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయడానికి వారితో జత కట్టబోతున్నట్లు సమాచారం తాజాగా ఈ విషయం అడిగిన ఓ నెటిజన్కు సమంత స్మైలీ సమాధానం ఇస్తూ రిప్లై ఇచ్చింది అంటే ఖచ్చితంగా బాలీవుడ్ మూవీకి సంబంధించిన గుడ్ న్యూసే చెప్పబోతోందని తెలుస్తోంది